కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను రక్షించడానికి సైనికులు, పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు చాలా కృషి చేస్తున్నారు. సో దేశ పౌరులమైన మనం కూడా మనవంతు కర్తవ్యం మనం నిర్వర్తించాలి అనే అంశం మీద నేను రాసుకున్న కవిత్వాన్ని మీకు విన్నవిస్తాను. కాదేది మన దేశభక్తి ఆ పెదవులు పలికిన జేజేలు, కాదేది మన దేశ సేవ మన నోటితో తెలిపే సామెతలు. ఏడాదిలో మరి ఉప్పొంగే ఆ రెండు దినములే కాదు కదా, అమరుల ఫోటో దండవేసి నువ్వు చేయి కడిగితే చాలదుగా. దేశ సేవలో ప్రాణాలు వదిలిన వీరుల త్యాగం ఎరుగనిదా, ప్రాణరక్షణలో సర్వం వదిలిన వైద్య దేవతలు కనలేమా, శాంతి భద్రతల పరిరక్షణలో రక్షక పట్టుదలకు తూగుదుమా, ప్రకృతి రక్షణ పారిశుద్ధ్యంలో కార్మిక సోదర మించగలమా. దేశ సేవకై సమయం వచ్చను సంకల్పించుము సోదర, కనిపించని ఆ మహమ్మారికి బయటికెళ్ళి చేయి చాపకురా. నిశ్శబ్ద యుద్ధ పోరాటంలో స్వీయ నిర్బంధమే ఆయుధము, బాహ్య ప్రపంచ బహిష్కరణలో ఎవరికి వారే యోధులము. విశ్రాంతితోని విరగొట్టుము శత్రు పాశవిక సంఖ్యలు, పరుల ప్రాణముల రక్షణ కొరకై తలలింపుము నీ పిడికిళ్ళు. నోరు తెరిచిన విధ్వంసాన్ని నోరు మూసుకొని ఆపుము, జిడ్డు వంటి ఆ ప్రాణహాని నీ సంకల్పంతో కడుగుము. ఏము కాదు అనే నిర్లక్ష్యంతో ముందుకు సాగకు మిత్రమా, ప్రాణం కంటే ముఖ్యం లేదని సత్యం ఎరుగుము సోదర. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్టే యువర్ హోమ్ అండ్ కోఆపరేట్ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ.